నమస్తే, నేను చందన. వెల్కమ్ టు భవాని హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ అలాగే రిలేషన్షిప్స్ కౌన్సిలర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క డిఫరెంట్ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు అతిగా ఆలోచించే వాళ్ళ గురించి, అంటే ఏ పనైనా చేయాలంటే ఇది ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెడితే అయిపోతుంది అనే దానికి కూడా బాగా థింక్ చేసేస్తూ ఉంటారు. అలా ఓవర్గా థింక్ చేసే వాళ్ళ మైండ్ సెట్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే థింకింగ్ అనేటటువంటిది సర్వసహజంగా మనందరికీ, అంటే మానవులకి ఒక వేరే జంతువులకి ఉన్న డిఫరెన్స్ ఏమన్నా ఉంది అంటే కనుక ఆలోచనా శక్తి, దట్ ఈస్ కాల్డ్ ద సిక్స్త్ సెన్స్. సో మనం అది ఎంత గిఫ్టెడో, కొన్ని పరిస్థితుల్లో అది ఒక శాపం కింద కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉందమ్మ. చాలామంది ఏమనుకుంటారంటే, మేము చాలా తెలివైన వాళ్ళని, ప్రతిదీ మేము చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటాం. లోతుగా ఆలోచించేటటువంటి తత్వం రెండు వైపులు సానుండేటటువంటి కత్తి లాంటిది అన్నమాట. అంటే చాలామంది పాజిటివ్గా థింక్ చేసే వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క థింకింగ్ ఒక విధమైనటువంటి ఒక స్థాయి దాటిన తర్వాత ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ నెగిటివ్ థింకింగ్ కూడా. అంటే ప్రతిదీ కూడా ఒక అనవసరమైనటువంటి సబ్జెక్ట్ని కూడా ఎక్కువ థింక్ చేసి దాన్ని లోతుగా విశ్లేషించడం వల్ల ఏమవుతుంది అంటే కనుక, వన్, మైండ్ అనేటటువంటిది ఎగ్జాస్ట్ అయిపోతుంది. రెండోది ఏంటంటే, ఒక అనవసరమైనటువంటి సబ్జెక్ట్ గురించి మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అవసరమైనటువంటి సబ్జెక్ట్కి స్పేస్ ఉండదు. కీడించి మేలించమంటారు, కానీ ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే కనుక, ఎక్కువగా ఆలోచించడం వల్ల, అనవసరమైనటువంటి ఆలోచనలు రావటం వల్ల ఏమవుతుందంటే, ఒక సబ్జెక్ట్ని దాన్ని ఎక్కువగా దాన్ని విశ్లేషించడం వల్ల మనస్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి, కమ్యూనికేషన్ డిఫికల్టీస్ వస్తూ ఉంటాయి, గొడవలు అవుతూ ఉంటాయి, ఇలాంటివి అవుతూ ఉంటాయి. సో ఓవర్ థింకింగ్ అనేటటువంటిది ఎప్పుడైతే కనుక ఒక కంట్రోల్డ్ ప్యాటర్న్లో ఉంటుందో, అప్పుడు అది థింకింగ్ అనేటటువంటిది ఎప్పుడైతే ఒక కంట్రోల్డ్ ప్యాటర్న్లో ఉంటుందో అది ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడైతే కనుక అది అన్కంట్రోల్డ్గా అవుతుందో, అంటే ఓవర్ థింకింగ్ ఎక్సెసివ్గా అవుతుందో, అది వాళ్ళకే ఇబ్బందికరంగా కాకుండానే వాళ్ళ చుట్టుపక్కల ఉండేటటువంటి సంబంధికులు అందరితో కూడా రిలేషన్షిప్ స్ట్రెయిన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా కొందరు చూస్తే ఎక్సెసివ్గా ఏడుస్తారు చాలామంది, అంటే ఎక్కువ మంది ప్రజలకి తెలిసేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్లోనే ప్రతి సీజన్లోనూ బాగా ఏడ్చే వాళ్ళు, వీళ్ళకి ఒక నది అని పేర్లు ఇచ్చేవాళ్ళు, ఒక క్యారెక్టర్ ఉంటూ ఉన్నారు. సో అలా ప్రతిదానికి ఏడ్చేవాళ్ళు, అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఇతరులు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హెచ్ఎస్పీస్ అంటూ ఉంటారు అన్నమాట, హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. అంటే యూజువల్గా ఏంటంటే, దీన్ని ఒక జబ్బు కింద లేదంటే ఒక డిజీజ్ ప్యాటర్న్ కింద మనం పరిగణించాం, కానీ అది ఒక విధమైనటువంటి ఒక మనస్తత్వం అనమాట. అంటే ప్రతిదానికి ఒక పర్టికులర్ సందర్భం ఇష్యూ చూసినప్పుడు ఏంటంటే, ఆ సందర్భం కానీ ఇష్యూ కానీ వాళ్ళకే అయిపోతుంది లేదంటే వాళ్ళ సంబంధికులకి అయిపోతుంది అనేటటువంటి స్థాయిలో ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళని యూజువల్గా ఏంటంటే ఇంపల్సివ్ క్యారెక్టర్స్ అంటే, ఇంపల్సివ్ అంటే కనుక విపరీతమైన కోపం వచ్చి అరిచేసి తిట్టేసేటటువంటి మనస్తత్వం అంటే కాదు, ఇంపల్సివిటీ అంటే కనుక ఆ సెకండ్లో వాళ్ళకు వచ్చేటటువంటి భావోద్రేకాన్ని దాన్ని అరికట్టలేకపోవటం, దాన్ని ఆపుకోలేకపోవటం వల్ల ఆ సందర్భంలో ఏడుస్తే కనుక వాళ్ళ గుండె అనేటటువంటిది, ఆ బరువు అనేది వెంటనే తగ్గిపోయేటటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. వీళ్ళని హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ అంటూ ఉంటారు. ఈ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే, ప్రతిదానికి ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు, ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు, ఏడుస్తే కనుక వాళ్ళ గుండెల్లో ఉండే బరువు తగ్గినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారమ్మా. దాంతోపాటు ఏంటంటే, వీళ్ళు ఆ సెన్సిటివిటీ అంటే ప్రధానంగా ఏంటంటే రిలేషన్షిప్స్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకూడదు, అందరితో కలివిడిగా ఉండాలి, అందరి బాధని మనం షేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే, మన వల్ల అవతల వాళ్ళు ఏమైనా మనస్తాపం చెందుతున్నారా లేదంటే మనల్ని ఎవరన్నా అపార్థం చేసుకుంటున్నారా అనేటటువంటి క్రమంలో ఏంటంటే, ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసే క్రమంలో ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియకుండా అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. అంటే అది కప్పిపుచ్చటం కానీ, దాచిపెట్టడం కానీ, ఒక మాటకి ఇంకో మాట చెప్పడం కానీ, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే, ఏదో ఒక సమయం సందర్భంలో ఆ నిజం అనేటటువంటిది బయటకు రావటం వల్ల ఇంకా మనస్పర్ధలు పెరిగిపోయి వీళ్ళు ఏడిచేటటువంటి అవకాశాలు, సందర్భాలు ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. సో ఈ హెచ్ఎస్పీస్, ఈ హైపర్ సెన్సిటివ్ పర్సనాలిటీస్ అనేటటువంటి వాళ్ళు, నెంబర్ వన్, మనకు కనిపించేటటువంటిది ఏంటంటే ప్రతిదానికి ఎక్కువ స్పందించడం, ఏడవటం, ప్రతి చిన్నదానికి ఎక్కువగా బాధపడటం, మన వాళ్ళకే అయిపోతుంది, వాళ్ళకే అయిపోతుంది అనేటటువంటి విధంగా వాళ్ళు ప్రతి చిన్నదానికి కూడా, మీరు ఇందాక అన్నట్టుగా నదీ ప్రవాహమో లేదంటే కట్టలేనటువంటి ట్యాపో ఇలాంటి రకరకాలు అంటూ ఉంటారు, ఇలా కనిపిస్తూ ఉంటాయి. కానీ దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, వీళ్ళు ఎంతైతే ప్రతిదానికి ఎక్కువ స్పందించి ఏడుస్తూ ఉంటారో అదేవిధంగా వాళ్ళు చాలా సందర్భాలని కూడా క్రియేట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. కొన్ని అనవసరమైనటువంటి సంఘటనలకి ఎక్కువగా ఇన్వాల్వ్ అవటం కానీ, వాళ్ళనే ఏదో అంటున్నారు, వాళ్ళ గురించి అనుకుంటున్నారు అని ఫీల్ అవుతూ ఒక అనవసరమైనటువంటి సబ్జెక్ట్ కానీ, ఒక అనవసరమైనటువంటి ఇంటర్వెన్షన్లోకి ఎక్కువగా వీళ్ళు వేలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక, లేనిపోని కష్ట నష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళ కింద మారిపోతూ ఉంటారు. ఇది ఒకటి. మూడోది ఏంటంటే కనుక,
ఏదో మనం ఏదైనా ఒక తెలియకుండా ఒక మాట అంటామో లేదంటే తెలియకుండా ఒక విధంగా ప్రవర్తిస్తామో అనేటటువంటి ఆలోచనతో ఏమవుతూ ఉంటుందంటే కనుక ప్రతి సందర్భంలోనే వాళ్ళు వెళ్ళటం, వీళ్ళు కొన్ని ప్రశ్నలు వర్షం వీళ్ళ మీద కురిపించడం జరగటం, దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఫైనల్గా అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మీదే అక్షింతలు పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా అబద్ధాలు ఆడటం అంటే దాచిపెట్టేటటువంటి పరిస్థితి వస్తుంటుంది. ఈ దీనివల్ల ఏంటంటే ఇంకా మనస్పర్ధలు పెరిగి దగ్గరకు చేసుకోవాలనేటటువంటి మనుషులు కాస్త దూరం అవుతూ ఉంటారు. దాంతోపాటు ఏంటంటే దీర్ఘకాలికంగా అన్ని సంబంధాలు ఉండాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి ఏదైతే ప్రధానంగా ఉంటుందో అటువంటి దీర్ఘకాలికంగా ఆలోచన అంటే దీర్ఘకాలికమైనటువంటి సంబంధాలను మెయింటైన్ చేయడం కూడా కష్టసాధ్యం అయిపోతూ ఉంటుంది. అయితే ఇందులో బాగా ఏడ్చే వాళ్ళలో కొందరిని చూస్తే జస్ట్ ఆ సెకండ్స్కి మాత్రమే ఆనంద బాష్పాలు అనొచ్చు, హ్యాపీ టీయర్స్, లేదంటే ఎనీ ఎమోషన్కి ఇమ్మీడియట్గా వాళ్ళకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చే వాళ్ళని చూస్తాం. దాన్ని ఎలా ఆలోచించ అది కరెక్ట్. అంటే ఇందాకటి దానికి దీనికి ఉన్న సందర్భంలో రెండు కూడా కొద్ది మిక్స్ అండ్ మ్యాచ్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ థర్డ్ ఈ మూడ్ అంటే అన్స్టేబుల్ మూడ్ అంటూ ఉంటాం, అంటే మూడ్ అనేటటువంటి స్టేబుల్గా ఉండదు. ఎంత తొందరగా ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయో అంతే తొందరగా కోపం వస్తుంది, అంతే తొందరగా ఏడుపు వస్తుంది, అంతే తొందరగా అరవటం జరుగుతుందంటే అంటే వీళ్ళందరినీ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగా ఇంపల్సివ్ క్యారెక్టర్స్ అంటూ ఉంటాం. అంటే ఏ ఇమోషన్ వచ్చినా కూడా దాన్ని ఆపుకోలేనటువంటి పరిస్థితి, ఆ ఇమోషన్ని వెంటనే బయటకు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకునేటటువంటి మనస్తత్వం. అంటే ఏంటంటే ఏదైనా ఒక సందర్భం మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, వాళ్ళు ఏదైనా ఒక విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయ్యారు, బాధపడ్డారు, బాధపడి అరే ఈ సందర్భానికి నేనే కారణమా అనేటటువంటి ఆలోచన అన్నా అయి ఉండొచ్చు, లేదంటే అరే ఈ సంఘటన నాకే జరుగుతుందా అనేటటువంటి పరిస్థితి అన్నా అయి ఉండొచ్చు. దానివల్ల ఏమవుతుందంటే ఏడుపు వస్తుంది, ఏడుస్తారు. ఏడ్చిన తర్వాత వెంటనే ఆ ఎదుటగా ఎవరైతే బాధని వీళ్ళు పంచుకుంటున్నారో ఆ వ్యక్తి నవ్వటం కానీ ఆనంద పట్టడం కానీ మొదలవుతే కనుక వెంటనే వాళ్ళ ఇమోషన్ వీళ్ళకి ట్రాన్స్మిట్ అయిపోతాం, వీళ్ళు కూడా వెంటనే అది మర్చిపోయి తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. లేదా ఇంకో సందర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటే కనుక అదే మళ్ళీ వీళ్ళకి ట్రాన్స్మిట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు కూడా అదే సిచ్యువేషన్లో అది వాళ్ళని కూడా అక్కడ ఊహించుకున్నట్టు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అక్కడ ఊహించుకున్నట్టు, ఆ సంతోషాన్ని వాళ్ళు పంచుకున్నట్టు, ఆ సంతోషం వాళ్ళకే జరుగుతున్నటువంటి విధంగా వెంటనే మారిపోతుంటారు. సో ఇటువంటి వాళ్ళని మనం ఏమంటా ఉంటాయి అంటే కనుక ఈజీలీ ఇన్ఫ్లుయెన్షియల్ క్యారెక్టర్స్ అంటూ ఉంటారు. అంటే వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా డిఫైన్ చేయగలిగేట, అంటే ప్రతి మనిషిని మనం డిఫైన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఇమోషన్ని మనం జతపరుస్తూ ఉంటాం అన్నమాట. వీళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, వీళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు, వీళ్ళు ఎప్పుడు కూడా ఒక బ్యాలెన్స్డ్గా ఉంటారు అని ఇలా డిఫైన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఇటువంటి క్యారెక్టర్స్ మనం చూసుకుంటూ ఉంటే కనుక వేరియబుల్ మూడ్స్ అనమాట. అంటే బయట ఉండేటటువంటి వాతావరణం బట్టి, మనుషులు బట్టి, మనస్తత్వాలు బట్టి వీళ్ళ మనస్తత్వం, వీళ్ళ ఇమోషన్, వీళ్ళ భావోద్రేకాలు కూడా మారిపోతూ ఉంటూ ఉంటాయి. సో దీన్ని బట్టి మనం ఏం చెప్తామంటే స్పెసిఫిక్గా వీళ్ళు ఇటువంటి క్యారెక్టరు, ఇటువంటి పర్సనాలిటీ అని మనం చెప్పలేము. రాదర్ దెన్ వీళ్ళని ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ అని అంటూ ఉంటాం. అంటే వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ మాట తీరు కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ బయట ఉండేటటువంటి మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి మారిపోతూ ఉంటారు. మరి ఇలా ఉండటం వల్ల మంచిదా ప్రమాదం అంటే కనుక ఇది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక డిజీజ్ ప్రాసెస్కి ఒక లైన్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏంటంటే బయట ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్లో జరిగేటటువంటి పరిస్థితులను ఎలాగైతే మనం బ్రేక్ చేసి ఆపలేమో అదేవిధంగా వాళ్ళ వల్ల వీళ్ళ యొక్క మార్పులు, ఏవైతే మార్పులు చేర్పులు వీళ్ళలో జరుగుతుందో ఇది కొంతకాలం వరకు ఉన్న తర్వాత జరిగేటటువంటి మార్పు అయితే కనుక మనం అనుకోవచ్చు. కానీ అలా కాకుండానే ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి, ప్రతి గంటకి, ప్రతి రోజుకి ఇంత ఫ్రీక్వెంట్గా ఇమోషన్స్ మారిపోతూ ఉంటే కనుక అది ఖచ్చితంగా దీర్ఘకాలికమైనటువంటి మానసిక సమస్యలకి అది దారితీస్తుంది. దానివల్ల బ్రెయిన్లో కెమికల్స్ యొక్క మీద ఉండేటటువంటి ప్రభావం పడుతుంది, బ్రెయిన్లో ఉండేటటువంటి రసాయనాల మీద ప్రభావం పడుతుంది అనేటటువంటిది మనకు అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. సో ఇది ఏంటంటే ఇలా ఉండటం వల్ల ఒకటి సామాజికంగా మనకి ఒక విలువ లేకుండా, ఒక బ్యాలెన్స్ లేకుండా పోవటం ఒకటి, నలుగురు మనల్ని హేళన చేసేటటువంటి పరిస్థితి రావటం ఇంకొకటి, మూడోది ఏంటంటే రిలేషన్షిప్స్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేకపోవటం ఒకటి, నాలుగోది ముఖ్యంగా నేను చెప్తున్నది ఏంటంటే కనుక దీర్ఘకాలికమైనటువంటి మూడ్ ఇన్స్టెబిలిటీ వల్ల ఏర్పడేటటువంటి దీర్ఘకాలికమైన మానసిక సమస్యలు ఏర్పడటం అన్నది నాలుగో అంశం. డాక్టర్గా కొందరిని చూస్తుంటే ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు కాస్త క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు అతిగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రతి పనిలోనూ, ఆఖరికి వంటల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడా క్రిటిసైజ్ చేయడం, ఏదో ఒకటి అండం ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళని మార్చడానికి ఏమన్నా అసలు ఉందా అవకాశం? అంటే అసలు క్రిటిసైజ్ చేసేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు రెండు రకాలు ఉంటాయమ్మా. ఒకటి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే మాకు అన్నీ తెలుసు,
మాకు మేము అన్నీ అనుభవించాము, మాకు అన్నీ నేర్చుకున్నాము, కాబట్టి అవతల వాళ్ళని కరెక్ట్ చేయటం అనేటటువంటిది మా బాధ్యత అనేటటువంటి ఆలోచించేటటువంటి వాళ్ళు ఒకరు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా ఏంటంటే అవతల వాళ్ళని కరెక్ట్ చేస్తున్నాం అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు, కానీ వీళ్ళ ఆలోచన అనేటటువంటిది అవతల వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటున్నారు లేదు అనేది అర్థం చేసుకోరు. సో కాబట్టి ఏంటంటే వన్ సైడెడ్ లెక్చర్ అనేటటువంటిది కాన్స్టెంట్గా నడుస్తూనే ఉంటుంది, రన్నింగ్ కామెంటరీ అంటూ ఉంటాం. అవతల వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అన్నది వాళ్ళకి అనవసరం, వాళ్ళకి వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు. మేము చెప్తున్నాం కాబట్టి అవతల వాళ్ళు అర్థం చేసుకుని మారిపోతున్నారు అనేటువంటి ఫీలింగ్తో వాళ్ళు ఎప్పుడు కూడా అందులో ఉండిపోవటం వల్ల అవతల వాళ్ళు ఇమోషన్ అన్నది వాళ్ళు ఎప్పుడు క్యాచ్ చేయరు. సో ఏంటంటే మనం క్రిటిసైజ్ చేస్తున్నాం అంటే అందరూ కూడా ఏంటంటే వాళ్ళు క్రిటిసైజ్ చేయబడుతున్నప్పుడు బయటకు ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయరమ్మా, అంటే మనం లోపల ఉండేటటువంటి బాధను బయటకు ఎక్స్ప్రెస్ చేయరు. అరే క్రిటిసైజ్ చేస్తున్నారు కదా, ఇంకో రెండు సార్లు క్రిటిసైజ్ చేస్తారు, లేదంటే ఇదే ఫైనల్ టైం ఏమో, ఇంకా ముందు క్రిటిసైజ్ చేయరేమో, లేదంటే మనం ఏమైనా వ్యతిరేకిస్తే కనుక రానున్న రోజుల్లో ఇంకా క్రిటిసైజ్ చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో బయటకు ఒక ఇమోషన్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేయరు. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది అంటే కనుక యువతలు నిలబడినటువంటి ఈ ఓవర్ కాన్ఫిడెంట్ పర్సను, లేదంటే క్రిటిసిజమే ప్రపంచాన్ని మార్చేటటువంటి మార్గంగా భావించేటటువంటి గ్రాండియోస్ అంటే గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి వాళ్ళు అవతల వాళ్ళు ఇమోషన్ అస్సలు క్యాచ్ చేయకుండా అదే దొరికిన ఛాన్స్గా వాళ్ళు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. నెంబర్ టూ ఏంటంటేనమ్మా, ఈ రెండో రకం మనుషులు ఎవరు క్రిటిసైజ్ చేస్తారు అంటే కనుక వాళ్ళ అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీవితానికి సంబంధించినటువంటి అనుభవాలు జనరలైజ్ చేస్తూ ఉంటారు. అందరికీ కూడా అవే అనుభవాలు ఉన్నాయి కాబట్టి అటువంటి అనుభవాల నుంచి వాళ్ళని కాపాడాలి అంటే కనుక నా ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అతిగా చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి చెప్పేటటువంటి విధానాలు కానీ, లేదంటే కొంతమంది భర్తలు భార్యలకి చెప్పేటటువంటి విధానాలు కానీ, కొంతమంది భార్యలు భర్తలకి చెప్పేటటువంటి విధానాలు, అంటే నాకు వచ్చేటటువంటి అనుభవం నీకు రాకూడదు, నేను పడినటువంటి బాధ నువ్వు పడకూడదు, కాబట్టి నేను క్రిటిసైజ్ చేస్తున్నాను, ఈ క్రిటిసైజ్ ఈజ్ ఎ లెర్నింగ్ మెకానిజం, ఇది నువ్వు నేర్చుకునేటటువంటి దానికి ఒక గొప్ప మార్గం కింద భావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళని ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళని గ్రాండియోస్ పర్సనాలిటీస్ అంటారు, గొప్పగా ఫీల్. రెండో వాళ్ళని ఏమంటారు, టీచర్స్ అంటూ ఉంటారు, అంటే క్రిటిసైజ్ చేస్తూ చెప్పేటటువంటి వాళ్ళు. మూడో వాళ్ళు ఏంటంటే ఇంకా క్రిటిసిజం అనేటటువంటిది చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఒక అలవాటు అయిపోతుంది. అంటే వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళని పెంచేటటువంటి విధానంలో ఏంటంటే క్రిటిసిజం అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద ఉంటుంటుంది అనమాట. మా నాన్న మా పక్కింటోడితోనో ఎదిరింటోడితోనో క్లాస్మేట్తోనో మా అక్కతోనో అన్నతోనో నేను క్రిటిసైజ్ చేయటం వల్ల నేను ఈ స్థానంలో ఉన్నాను, మా నాన్న క్రిటిసిజం అనేటటువంటిది ఒక పాఠం కింద నాకు నేర్పించాడు, ఎప్పుడు కూడా నా లోపాలని వేలెత్తి చూపెట్టకుండా పక్కన వాళ్ళు ఉండే బలాలని కూడా చూపెట్టడం వల్ల నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను, కాబట్టి నేను ఈ మంత్రాన్ని మీ మీద ఉపయోగిస్తాను, కాబట్టి ఇది నేర్చుకుంటూ మీరు ముందుకెళ్ళండి అనేటటువంటి విధంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ అనుభవాలని పిల్లల మీద కానీ కుటుంబ సభ్యులను కానీ ఇతరుల మీద నింపాడు. మరి ఈ క్రిటిసిజం అనేటటువంటి వ్యక్తులు మారేటటువంటి అవకాశం ఉంటుందా అంటే కనుక, క్రిటిసిజం చేసేటటువంటి వాళ్ళు మారాలి అంటే కనుక ప్రధానంగా క్రిటిసిజం అనేటటువంటిది ఒక బలం కాదు, క్రిటిసిజం అనేటటువంటిది ఒక బలహీనత కింద ఆలోచించి వాళ్ళలో ఒక అవగాహన వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు మారేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండానే నేను క్రిటిసిజం చేయటం వల్ల నా కుటుంబాన్నే కాదు లోకాన్నే మార్చేస్తున్నాను అని గొప్పగా ఓవర్ కాన్ఫిడెంట్గా అనుకునేటటువంటి వాళ్ళని మనం మార్చడం కష్టం అనమాట. క్రిటిసిజం అనే చేసేటటువంటి వాళ్ళు మారాలి అంటే కనుక ఫస్ట్ అలా క్రిటిసిజం చేయటం వల్ల మీరు ఒక మనిషికి నేర్పించేటటువంటి ప్రయత్నం చేయట్లేదు కదా, ఆ మనిషిలో ఉండేటటువంటి లోపాలని అనవసరంగా, అంటే కొన్ని లోపాలు మన లోపల ఉంటేనే మంచిది, అవి బయటకు చెప్పుకోవటం వల్ల బయటకు తీయటం వల్ల ఆ మనిషిలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, బలహీన పడతారు, కాబట్టి మనం క్రిటిసైజ్ చేయటం వల్ల వాళ్ళని బలపరచట్లేదు, బలహీనపరుస్తున్నాం అనేటటువంటి ఆలోచన కూడా ఉంటే కనుక ఆ క్రిటిసిజం చేసేటటువంటి వాళ్ళు మారేటటువంటి అవకాశం ఉంటుంది. మూడో అంశం ఏంటంటే మీరు క్రిటిసైజ్ చేయటం వల్ల అవతల వ్యక్తికి లాభం పొందుతున్నారా లేదంటే నష్టం అవుతుందా అనేటటువంటిది ఆలోచన. సో ఇక్కడ మీరు అనవసరమైనటువంటి వాళ్ళు ఒక భావోద్రేకాన్ని రేకొట్టి వాళ్ళని డిప్రెషన్లోనో స్ట్రెస్లోనో టెన్షన్ తీసుకెళ్ళటం వల్ల దానికంటే మీరు క్రిటిసైజ్ చేయకపోవటం అనేది మంచిది. ఇంకొక అంశం అమ్మా, ఫైనల్ కేటగిరీ అంటే క్రిటిసైజ్ చేయటం వల్ల వీళ్ళ ఈగో అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇది ఒక కేటగిరీ, ఇది ప్రధానమైనటువంటి కేటగిరీ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఏంటంటే అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేసి లేదంటే అవతల వాళ్ళని కంపేర్ చేసి అవతల వాళ్ళ మీద ఒక రన్నింగ్ కామెంటరీ ఇవ్వటం వల్ల నాలో ఉండేటటువంటి బలాలు, అంటే అవతల వాళ్ళ బలహీనతలను అనేటటువంటిది వేలెత్తి చూపెట్టడం వల్ల నేను బలశాలిని అని అనుకునేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి కొంత శాడిస్టిక్ గ్రూప్ కూడా మనం ఎక్కువ చూస్తుంటాం. అంటే ఇక్కడ శాడిజం అనేది వాడాలి. అంటే ఎందుకు శాడిజం అనేది పటం వాడాలి అంటే కనుక
అవతల వాళ్ళ యొక్క బలహీనత చూపెడుతూ వాళ్ళలో వచ్చేటటువంటి భావోద్రేకం కానీ, వాళ్ళలో వచ్చేటటువంటి కన్నీళ్ళు కానీ, వాళ్ళలో వచ్చేటటువంటి డిప్రెషన్ని చూసి నేను బలశాలిని, నీలో ఈ లోపం ఉంది కాబట్టి, నాలో ఆ లోపం లేదు కాబట్టి నేను బలశాలిని అని మానసికంగా వాళ్ళు వాళ్ళని సంతోష పెట్టుకునేటటువంటి ఫైనల్ కేటగిరీ. ఈ ఫైనల్ కేటగిరీ అనేటటువంటిది ఏంటంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ఈ సమాజంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే వీళ్ళు ఎవరు అంటే కనుక వీళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ ఇండివిజువల్స్ అని మనం అంటూ ఉంటాం. అంటే ఎప్పుడు కూడా వాళ్ళు బలాల వైపే చూస్తూ వాళ్ళ బలహీనతలను చూడకుండా ఉండటం, ఎప్పుడు కూడా వాళ్ళ బలాలని కాపాడుకుంటూ దీర్ఘకాలికంగా ముందుకెళ్తూ ఆ బలాలని కాపాడేటటువంటి క్రమంలో అవతల వాళ్ళ యొక్క బలహీనతల్ని వేలెత్తి చూపెట్టేటటువంటి కేటగిరీ. సో వీళ్ళు కూడా మారాలి అంటే కనుక ఇందాక నేను చెప్పినటువంటి పద్ధతులను అనుసరిస్తే కనుక మారేదానికి అవకాశం ఉంది.